ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళ మీతో పాటు ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, మా ఇంట్లో భార్యాభర్తల మధ్య చీటికి మాటి గొడవలు అవుతున్నాయండి, అలాగే మా కుటుంబ సభ్యుల మధ్య అత్త మామ ఆడపడుచు ఇలాంటి విషయాలు గొడవలు అవుతున్నాయి, అలాగే పిల్లలు కూడా, మా గడుపున పుట్టిన పిల్లలు కూడా మా మాట వినడం లేదు, అలాగే అక్క చెల్లెలున్న వారికి వారు ఒకరికొకరు గొడవ పడుతూనే ఉన్నారు, ఒకటే ఇంట్లో ఉంటున్నాము మాట్లాడుకోవడం లేదు. అసలు ఎందుకు జరుగుతుందండి, ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది అని చాలామంది మెయిల్స్లోను కామెంట్స్లో అడగడం జరిగింది. మన పూర్వీకులు ఈ విషయం మీద చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. దానిలోని మనం ఆచరించగలిగే అంటే డబ్బులు ఖర్చు కాకుండా మనం ఆచరించగలిగే దానిని మనం ప్రయత్నం చేద్దాం. ఈ చిన్న చిన్న ఉపాయాలు పరిపూర్ణమైన విశ్వాసంతో, ఆ పదార్థం మీద నమ్మకంతో మనం గనక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం. చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మిత్రులరా, నేను వివాహ సంబంధ విషయాలు, ప్రేమ సంబంధ విషయాలు, ఉద్యోగ సంబంధిత విషయాలు, అలాగే వాస్తు సంబంధించినవి, జాతకంలో ఏ మొక్కలు పెట్టుకోవాలి, ఏ మొక్క వేరు ధరించాలి, అదృష్టానికి, ధనానికి, అప్పులు రావడానికి, అప్పులు తీర్చడానికి, అలాగే మానసికంగా నిద్రరాని వారికి, మానసిక సమస్యలతో బాధపడేవారికి, అలాగే దుష్టశక్తులతోనూ బ్లాక్ మ్యాజిక్తో బాధపడేవారికి అనేక రకాల ఉపాయాలు, సంతానం గురించి చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. మీరు మీ కామెంట్స్ పెట్టేవారు ఎవరైనా సరే, నా వీడియోస్లో మీరు ఏదైతే ఆచరించగలరో దాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చిన్న చిన్న ఉపాయాలు మీకు చేస్తూ ఉండి కొంతమందికి విత్ ఇన్ అవర్స్లో అయిపోతాయి, కొంతమందికి కొంత టైం పట్టచ్చు. అంటే కారణం ఏంటంటే, అంత ఈజీగా మనం అంటే ఈజీగా ఉంది కదా అని ఈజీగా కూడా చెయ్యం, కాబట్టి కొంత టైం పట్టవచ్చు. మనస్ఫూర్తిగా ప్రయత్నించండి, ఫలితాలు అద్భుతంగా వస్తాయి. ఇవి మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన వరాలు అనుకోండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం. అలాగే మిత్రులరా, ఈ వీడియో ఎవరికైతే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లలతో గొడవలు, పిల్లలు మాట్లాడుకోకపోవడం, అత్తమామలు మాట్లాడకపోవడం, ఆడపడుచుతో గొడవలు ఉన్నవారు, ఒకటే ఇంట్లో ఉన్నవారు ఈ ఉపాయం చేయవచ్చు. ఎలా చేయాలి చెప్తాను. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అంటే మీరు ప్రతిరోజు మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది, మీకు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ప్రతిరోజు కంపల్సరీగా వీడియో చేస్తాను. అలాగే మీరు మీకు నచ్చినట్లయితే కనుక 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి ఉపాయాలు మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చిన్నవి ఉపాయాలే, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఉపాయం చేసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని కూడా 10 మందికి పంచుకోవచ్చు. ఇది చేస్తూ ఉండాల్సిన ఉపాయం. ఈ ఉపాయం ఇది పర్టికులర్గా మీ పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇంట్లోనే ఉంటున్నారు, గొడవ పడుతున్నారు, మాట్లాడుకోవడం లేదు, ఏం చెప్పినా ప్రతి విషయానికి కోపం వస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ, మాటకి విలువ అనేది లేదు, రోజు రోజుకి కుటుంబ సభ్యుల మధ్య దూరం బాగా పెరుగుతుంది, ఎవరైతే ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ ఉపాయం చేసి చూడండి. మీ ఇంట్లో మీరు రోజు మంచినీళ్ళు వాడుకోవడానికి, కొంతమంది మట్టి కుండ వాడేవారు ఉంటారు, అలాగే ఇతర బింది వాడేవారు ఉంటారు, స్టీల్ బింది వాడేవారు, ఫిల్టర్లు వాడేవారు ఉంటారు. ఇది ఒక చిన్న అంటే మీకు మామూలుగా చెప్తున్నాను, మీరు ఇప్పుడు ఇలాంటి కాపర్ బాటిల్ ఉందనుకోండి, లేదా బింది ఉందనుకోండి, దాంట్లో మీ ఇంట్లో వెండి ఉగ్గిన్న కానీ, వెండి ప్లేట్ కానీ, వెండి కాయిన్ కానీ ఇలాంటిది ఉంటే ఆ మంచినీరు తాగే ఏదైతే బింది ఉంటుందో దాంట్లో వేసుకోండి, వేసి ఉంచండి. మీరు మంచినీరు తీసుకుంటారు కదా, మంచినీరు తీసుకోవడానికి లేదంటే వంటలో వాడుకోవడానికి కూడా మీరు సపరేట్గా పెట్టుకుంటారు కదా, దాంట్లో మీ ఇంట్లో మీకు వీలైతే చిన్న వెండి కాయిన్, మన గిఫ్ట్స్ వస్తుంటాయి ఉగ్గిన్నెలు కానీ ఇలాంటి ప్లేట్లు కానీ, వెండి ప్లేట్ నీళ్ళల్లో శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసుకోండి. ఇది వెండి అంటేనే చంద్రుడి కారకం, అంటే మానసికమైన అశాంతిని ఒక భూతం, పంచభూతాల్లో ఒక భూతమైన నీటి ద్వారా మనం తీసుకుంటున్నాం. అంటే మనసు కారకుడైన చంద్రుడు సరిగా లేనప్పుడు మనకి
ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి, ఇది గుర్తుంచుకోవాలి. తంత్రంలో, తంత్రశాస్త్రంలో ఉపయోగాలన్నీ కూడా పదార్థం, పువ్వు దగ్గర నుంచి ఆకు, మట్టి, నీరు అన్నీ కూడా ఒక అద్భుతమైన శక్తి కలిగినవి. దాన్ని ప్రేరేపించాలి. వెండి అనేది చంద్రుడికి ప్రేరణ లాంటిది. నీరు అనేది మనం రోజు తీసుకుంటుంటాం జీవనాధారంగా. మనం నీరు లేని మనం జీవించలేం. ఈ పదార్థాన్ని దాంట్లో వేసి ఉండడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే మీరు ఈ కాయిన్ కానీ ప్లేట్ కానీ ఉగ్గిన ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్న వెండిది వేయాలి. అలాగే మట్టి గుండె వాడేవారైనా సరే వేసుకోవచ్చు. కడిగి దీన్ని బాగా కడిగి వేసుకోండి. మళ్ళీ నీరు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి బయటపెట్టి మళ్ళీ నీరు పోసుకుని మళ్ళీ కడుక్కొని దాంట్లో వేసుకోండి. ప్రతిరోజు దీన్ని వాడుకుంటూ ఉండొచ్చు. ఒకటే దాన్ని ఎన్ని సంవత్సరాలైనా వాడవచ్చు. అలాగే మీరు చూస్తున్నారు పట్టిక, ఈ పట్టికని ఎలా వాడాలో కూడా చెప్తాను. ఇప్పుడు మట్టి కుండ లేదు అనే వాళ్ళకి మళ్ళీ అనుమానం వస్తుందండి. మళ్ళీ మట్టి కుండ లేదు అనేవాళ్ళు మంచినీళ్ళు తాగుతారు కదా, ఇలాంటి వెండి బాటిల్స్ కానీ, కొంతమంది కాపర్ బాటిల్స్ కానీ, స్టీల్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్ మాత్రం వాడమాకండి. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఎంత తక్కువగా మీరు ప్లాస్టిక్ వాడతారో మీ జీవితాలు అంత బాగుంటాయి. ఇది మన పూర్వీకుల ఆచరణలో ఎక్కడా కూడా ఇలాంటివి వాడలేదు. పింగాణి, మట్టి, రాగి బాటిళ్ళు, కాపర్ కావచ్చు, పంచలోహాలు కావచ్చు, వెండి కావచ్చు, ఇలాంటివి అలాంటి మెటల్లో వాడారే కానీ, అదమోలో అదమో మట్టి వాడారే కానీ ప్లాస్టిక్ వాడలేదు. కారణం ఏంటంటే, ప్లాస్టిక్ వాడటం వల్ల మన జీవన ప్రక్రియ దెబ్బతింటుంది. అలాగే మన ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది ప్లాస్టిక్ వాడటం వల్ల. ఇప్పుడు అన్నీ ఏ వాడుతున్నాం కదండి అనేవారు, ఆహార పదార్థాలు ఏదైతే వాడుతున్నామో వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఒకే రోజు తీస్తే మంచి అవడం లేదు, రోజు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. అలాగే మీరు ఇంకొక చిన్న పని చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి, ఏ రోజు మొదలు పెట్టాలనుకుంటారు? ఒక సోమవారం నాడు మొదలు పెట్టండి. వెండికాయని కానీ వెండి తేయటం నీళ్ళలో సోమవారం మొదలు పెట్టండి, కంటిన్యూ చేయండి. అలాగే మీరు వంట చేయడానికి, తాగడానికి కూడా నీరు వాడుతుంటాం కదా సపరేట్గా. అందుట్లో ఆ బిందు నీళ్లు పట్టుకుంటాం, పక్కన పెట్టుకుంటాం. బియ్యం కడుక్కోవడానికి, బియ్యంలో పోసుకోవడానికి, మనం కూరగాయల్లో కూరల్లో కూడా వాటర్ కలుపుకోవడానికి వాడుతుంటాం. దాంట్లో మీరు ఆ బిందు నీళ్లు పట్టుకున్న ఆ నీళ్లు వాడే వాటిల్లో ప్రతిరోజు మీరు ఈ పట్టిక చిన్న మొక్క ఆ నీళ్ళలో వేయండి. ఇంత మొక్క చాలు, ఎక్కువ కూడా కాదు. ఈ పట్టిక ఏంటి, దీనిలో ఉన్న గొప్పతనం ఏంటి మీకు చెప్తాను. మనం దిష్టి కోసం వాడుతుంటాము, ఆరోగ్యం కోసం వాడుతుంటాము, మెడిసినల్ వాల్యూస్ కలిగిన అద్భుతమైన శక్తి. అద్భుతం అంటే అద్భుతం, ప్రాకృతిక వరం పట్టిక. మనిషికి ఉండే సమస్త సమస్యల నుంచి బయటపడడానికి దీనితో కొన్ని వందల ఉపయోగాలు తంత్రంలో ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను, అంతకుముందు కూడా చెప్పాను, ఆరోగ్యం గురించి కూడా చెప్పాను మీకు. ఇది ఈరోజు ఉపాయంలో, ఇంత మొక్కని నీళ్ళలో వేసుకోండి. బింది నీళ్ళలో చిన్న మొక్క, పెద్ద మొక్క కూడా, చిన్న మొక్క వేసుకోండి. ఇది పట్టిక అంటారు, ఉప్పు పట్టిక అంటారు. పట్టిక బెల్లం కాదు, మీకు పచారీ కొట్టుల్లోనూ, ఆయుర్వేద షాపుల్లోనూ ఎక్కడైనా దొరుకుతుంది. ఇది పెద్ద కాస్ట్ కూడా ఉండదు. మనం ఏం చేయాలంటే, ఈ పట్టికని మీరు వంటలకు వాడు, అంటే ఆ నీరుని వంటకు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. తాగడానికి, వంట చేసుకోవడానికి మనం మట్టి కుండలు వాడుతూ ఉంటాం కొంతమంది, ఏంటి గ్రామీణ ప్రాంతాలు, వారు కూడా వేసుకోవచ్చు. అంటే మరి వేరే పర్టికులర్గా వేసుకోవాలంటే వారు కూడా చిన్న మొక్క దాంట్లో వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు చేయాలంటే, ఇది సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు చేయాలి, ఇది కూడా వేయటం. ఇది ఇంకొకటి ఏంటంటే, ఈ పట్టిక మీకు మంచినీళ్ళు బాగా పాడైపోయినప్పుడు ఈ పట్టిక నీళ్ళలో వేస్తే ఆ వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది. కానీ బాగా గుర్తుంచుకోండి, మీరు ఒక శుక్రవారం నాడు ఈ పట్టికని వాడుకోవడం చేయండి. మీరు వారం వారం, అంటే ప్రతిరోజు ప్రతిసారి వంటకు చేస్తున్నాం కదా, నీళ్ళు పడుతున్నాం కదా, చేసుకోవాలా అంటే నీరు బాగోపా చేసుకోవచ్చు. కానీ మీరు శుక్రవారం శుక్రవారం నాడు ఈ పట్టిక మొక్కని నీళ్ళలో వేయండి. మనం వెండి మొక్కను మాత్రం సోమవారం నాడు, ఒక సోమవారం నాడు వేసి కంటిన్యూ చేసుకోండి. పట్టిక మాత్రం శుక్రవారం మాత్రమే, శుక్రవారం వాడే నీళ్ళల్లో మాత్రమే వాడండి. ఎందుకంటే మళ్ళీ అనుమానం వస్తుంది, ఇంతకుముందు కంటిన్యూగా చేయమన్నాను, అంటే దీని గురించి చెప్పాను, ప్రాసెస్లో ఏంటంటే ఇది కూడా వెళ్ళిపోయింది. ఇది మీరు ఎందుకు చేయాలంటే, మీరు డిప్రెషన్తో బాధపడుతూ ఉన్నారు, మానసిక ప్రశాంతత లేదు,
ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు, రాత్రి పడుకునే ముందు మీరు ఇలాంటి రాగి బాటిల్లో నీరు పోసుకోండి, లేదా చెంబులో కానీ రాగి చెంబులో కానీ పోసుకోండి. పోసుకొని దానిలో చిన్న వెండికాయని ఒకటి నీళ్ళలో వేయండి. ఇలా ఇదే అనుకోండి, బాటిల్ అనుకోండి, వెండికాయని కానీ బాటిల్ కానీ పెద్దదని ఇలా వేసుకొని దాంట్లో నీళ్ళు పోసుకోండి. ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఇది తీసి పక్కన పెట్టి రాగికాయను కానీ రాగిది ఏదైనా సారీ వెండిది వెండికాయను పక్కన పెట్టేసి ఆ రాగి బాటిల్లో ఉన్న రాగి బాటిల్ కానీ రాగి చెంబు కానీ వాడండి, మళ్ళీ స్టీల్ కానీ ఇలాంటివి కాదు, రాగిది మాత్రమే వాడండి. తీసి పక్కన పెట్టేసి ఇలా కాయను కానీ ఏదైనా పక్కన పెట్టేసి ఆ నీరు మీరు తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతున్నారో, అలాగే మానసికమైన ఆందోళన చెందుతున్నారో వారు ఆటోమేటిక్గా బయటపడతారు. దీనికి కారణం ఏంటంటే మనోకారకుడైన చంద్రుడు మనలో ఏదైనా దోషభీష్టంగా ఉన్నప్పుడు ఇబ్బంది కలిగించి మనని మానసిక ఆందోళనకు భయాందోళనకు గురి చేస్తాడు. ఇలా రాత్రిపూట పడుకునే ముందు చెంబులో రాగి చెంబులో కానీ రాగి బాటిల్లో కానీ రాగి బిందులో కానీ మీరు తాగే నీరులో ఇలా వెండి అంటే రాత్రిపూట ఇది వేసుకొని బిళ్ళగావచ్చు ఏదైనా సరే మీ దగ్గర ఉన్న వెండిది ఏదైనా సరే దాంట్లో వేసుకొని మీరు ఆ నీరుని ఉదయాన్నే లేచిన తర్వాత తీసుకోవడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, డిప్రెషన్ నుంచి బయటపడతారు, అలాగే ఆందోళన నుంచి కూడా బయటపడతారు. మీరు ఎప్పుడైతే ఈ వీటి నుంచి బయటపడతారో మీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు, ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. అంటే నెలసరి టైం కానీ చనిపోయారు ఇలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. పట్టిక మాత్రం శుక్రవారం నాడు చేయండి. శుక్రవారం నాడు ఒక్కసారి చేస్తే చాలు, శుక్రుడు మనకి అంటే శుక్రుడు కూడా మన జీవితంలో మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా ఉండాలి అన్న శుక్రుడు యొక్క బలం ఉండాలి. శుక్రబలం ఉన్నప్పుడు మాత్రమే సంసార జీవితంలోనూ మనుషుల యొక్క ప్రేమానురాగాల మధ్య ఆ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టికని ఈ రకంగా తీసుకోండి, శుక్రవారం మాత్రమే వాడండి. వారంలో శుక్రవారం మాత్రం నీళ్ళల్లో వేసుకొని మీరు వాడుకునే వాటిల్లో అంటే వంటకు వాడుకోవడం కానీ అలాంటి వాటిల్లో ఈ కొంచెం ఇంత మొక్క చిన్న మొక్క వేయండి. ఓకే మిత్రులారా, ఉపాయం చిన్నదే కానీ ఎక్స్ప్లెనేషను ఒకటి రెండు సార్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది అర్థం కావడం లేదండి, ఇంకొకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో రెండు నిమిషాలు చెప్పేయచ్చు కదా, మాకు ఇబ్బంది అవుతుంది, మా డేటా అయిపోతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కువ మంది ఎక్కువ టైం అంటే ఎక్స్ప్లెనేషన్ చేయమని అడిగేవారు ఉన్నారు కాబట్టి వారి కోసం చూస్తున్నాను. కొంతమంది ఇబ్బందికరంగా ఉన్నవారు ఇలాంటి వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే విషయాలని ఎంతగా మనం చర్చిస్తామో అంతగా అర్థమవుతుంది. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాతృ నమః.